హామీలు అమలు చేయాలని అడిగితే కాంగ్రెస్ నేతలు బూతులు తిడుతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. తాను 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నా ఏనాడు ఇలా మాట్లాడలేదని గుర్తు చేశారు. ఓటు ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా సింగూరు చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ, తాము కడుపులో పెట్టుకుని కాపాడుకున్న రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆగమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు రైతు బీమా ఇవ్వకపోగా సాగుకు కరెంటు అందడం లేదని ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ మారతారేమో తెలియదని వ్యాఖ్యానించారు కేసీఆర్. కేసీఆర్ లక్ష రుణమాఫీ చేసిండు కదా, ఇక ఉరుకుని ఉరికి 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 2 లక్షలు తెచ్చుకోని చెప్పిండ్రా, డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తాం, ఎదురైన ఆడపిల్లకు 2500 ఇస్తాం, ఎన్ని చెప్పినారు, ఒక్క మాట అన్న ఖాయం ఉన్నదా? మరి ఏం జరగాలి ఇప్పుడు ఈ రాష్ట్రం ఇట్లే పోవన్నా? నేను 15 ఏళ్ళు కొట్లాడి సాగు నోట్ల తలకాయ పెట్టి సచ్చేదాకా తెగబడి ఈ రాష్ట్రం సాధించి 15 ఏళ్ళు బ్రహ్మాండంగా అన్ని రకాల ప్రజలను కడుపులో పెట్టుకుని సాధుకున్నాం, రైతు సోదరులను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్నాం. ఒక పాలసీ వ్యవసాయం ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని, రైతాంగాన్ని నిలబెట్టాలని అనేక మంచి స్కీములు పెట్టి పెట్టినాం. రైతు బందే వేయలే, ఏలటికి పూర్తి మందికి రాలే, పంటలు వచ్చినాయి అవి కొనే దిక్కు లేదు, కనీసం మద్దతు ధర భోగా 500 బోనస్ ఇస్తామన్నారు. బోనస్ బోగసేనా? బోనస్ వసూలు చేయన్నా? ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచానా? వంచాలంటే మేము కొట్టి వంచాం, మీ ఓటు ద్వారానే వంచాలి. సిటీ పెట్రోల్ మంచి దారి చూపించిన హరీష్ నాయకత్వంలో పోస్టు కార్డుల ఉద్యమం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ సంగారెడ్డి ఈ వేదిక నుంచి నేను యావత్తు తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నా, 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని, ఎండిపోయిన పంటలకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని, ఎకరానికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని, వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం దయచేసి రేపటి నుంచే పోస్టు కార్డు ఉద్యమం మొదలు పెట్టాలని కూడా సిద్దిపేటను మార్గదర్శకంగా తీసుకొని చేయాలని నేను కోరుతా ఉన్నా. ఇవన్నీ చేయాలని అడిగితే ఇప్పుడే పోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.